కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలమ సమక్షంలో భారీగా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తమను అధికారంలోకి తీసుకువస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ గారు ప్రకటించారు. సనత్నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట డివిజన్కు చెందిన దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ కోటా నీలిమ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మధుగౌడ్ ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో పనిచేసిన వారికి సమితి స్థానం లభించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో వారికి ఖచ్చితంగా మంచి స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో ప్రజలు భారీగా ఆకర్షితులవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఒక చాలా మంచి రోజు. బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ అయి డివిజన్ ఇన్ఛార్జ్ అయిన మధు గౌడ్ గారు, ఒక సీనియర్ లీడర్ బీఆర్ఎస్, ప్రజలకి ఏదన్నా ప్రూఫ్ కావాలి అంటే, ఏ రకమైన ఎవిడెన్స్ కావాలి అంటే, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ అని కనుక ఏదన్నా డౌట్ ఉంటే మధు గారిని చూడండి. అక్కడ బీఆర్ఎస్ లో ఆపర్చునిటీస్ లేక, ముందర ఎదగలేక, కాకుండా అన్యాయం, అరాచకం ఇవన్నీ చూడలేక వాళ్ళు వచ్చి, ఆయన వచ్చి, ఆయన అంత సపోర్టర్స్ తో పాటు వచ్చి జాయిన్ అయ్యారు. ఇది సనత్ నగర్ ప్రజల మనోభావాన్ని ఇవాళ ఈ ఇన్సిడెంట్, ఇవాళ ఈ ఈవెంట్తో మనకు అర్థమవుతుంది, మధు గారి డిసిషన్తో అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ ఇస్తున్న హామీలు, కాంగ్రెస్ చేస్తున్న పని, కాంగ్రెస్ విజన్ ప్రజల్లో ఎంత పాపులర్గా ఉందో, ఆ చేంజ్ ఎంత తక్షణ